ఫ్రెండ్స్ అమర్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుండగల్ స్మార్ట్ శివ. మీరు ఎప్పుడైనా అద్భుతాలు చూసారా, అంటే కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు ఎప్పుడైనా చూసారా? ఇవాళ అయితే చూస్తున్నారు మీరు. నిజమంటే నేను కూడా చూశాను, నేనే ఆశ్చర్యపోయాను. నిజమంటే ఒక అమేజింగ్ అని చెప్పుకోవచ్చు, చాలా అంటే చాలా అద్భుతము. సో నా జీవితంలో అయితే కని విని ఎరగంటే నేను ఎన్నడైనా కానీ చూడలేదు. నిజంగా ఒక ఆశ్చర్యకర విషయం ఏమంటే ఇక్కడ ప్రత్యేకత ఊర్లో వచ్చేసి మనం తగిన ఒక సిమెంట్తో లేదంటే ఒక ఇసుకతో ఒక కెమికల్తో లేదంటే ఒక బురదతో ఇల్లు కడతాం, కానీ అక్కడ తగిన ఒక చెట్టు కొమ్మలతో ఇల్లు కడుతున్నారంటే నిజంగా ఒక అద్భుతం అండి, నిజంగా ఒక ఆశ్చర్యం అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి ఆ ఊర్లోకి తగిన. చాలామంది చెప్పారు నేనైతే వెళ్ళండి వెళ్ళండి అని. సో నేనైతే తగిన నమ్మలేదు, నిజంగా అక్కడ పోయి చూశాను. నిజంగా ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యంగా నేనైతే భావించాను. సో అక్కడ చాలా అంటే చాలా అద్భుతాలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు, అంటే సిమెంట్ ఇసుక లేకుండా ఎలా ఇల్లు కడతారని. చాలా అంటే చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి. చిన్న అంటే ఒక 10 అడుగుల నుంచి 57 అడుగుల గోడ అని చెప్పుకోవచ్చు అండి. ఏమాత్రమే సిమెంట్ అంటే అక్కడ కెమికల్ కానీ యూస్ చేయరు, చెట్టు కొమ్మలతో అంటే స్లాబ్ ఏమాత్రం ఉండదండి. ఒకటి కాదు రెండు కాళ్ళు, మొత్తం ఊరు ఊరే అలా ఉంది. ఎటువంటి కెమికల్ లేకుండా సిమెంట్ లేకుండా వాడతారండి. చాలా వరకు చాలా పాత పద్ధతిలో, అంటే మనం ఎప్పుడు పూర్వకాలంలో అయితే చూసింటామని అయితే ఆశ్చర్యవచ్చు. నిజంగా ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం అని చెప్పుకోవచ్చు. ఆ ఊర్లో ఉన్న విశేషాలు వెళ్ళి అక్కడికైతే వీడియోలో తగిన వెళ్ళి చూసాం. లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్దాం రండి. మేమైతే ఇప్పుడు చితాపూర్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. నా వెనకల పైన అయితే మీకు బోర్డు కనిపిస్తుందని నేను భావిస్తున్నాను. సో అంటే ఇక్కడ నుంచి కరదల్లి మీకు చెప్పాను కదా, సో కరదల్లికైతే కానీ ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాము. సో అక్కడ విశేషాలు ఏమి ఎలా అనేది తెలుసుకుందాము. ఇప్పుడు మనమైతే రైల్వే స్టేషన్ బయట ఉన్నాము. మీరు అంటే కన్నడ వచ్చిన వాళ్ళు అయితే నేమ్ అయితే చదవచ్చు అండి. ఎగ్జాక్ట్లీగా అంటే మనం ఇప్పుడు బయట లొకేషన్లో ఉన్నాము. సో ఇక్కడ నుంచి అయితే తగిన ఆ ఊరు వచ్చేసి ఒక 16-15 కిలోమీటర్లు ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే మనం బయట చూసాం ఎలా ఉందో, కానీ లోపలికైతే వెళ్ళి చూసాం అసలు ఎలా ఉంది లోపల, అసలు ఎలా ఉందో కూడా. మీరు గమనించవచ్చు అంటే ఒక చెట్టు మొద్ద ఇది అక్కడి నుంచి సో ఇక్కడి వరకు ఇది వరకు ఉందని చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా ఒక గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చు. ఒక్క చుక్కు కూడా వాన నడిస్తేనా కారదు అంటున్నారు ఇక్కడ. సో అంటే ఇక్కడ రాళ్ళు కూడా చూడవచ్చు మీరు, బాగా గమనించవచ్చు. అంటే అందులో ఆ కట్లు పైన రాళ్ళు ఉంటాయంట. సో అంటే ఈ ఫస్ట్ వచ్చేసి ఈ మొద్ద అంటే ఒక చెట్టు మొద్ద అని చెప్పుకోవచ్చు. ఇది మీకు కనిపిస్తుందంటే నేను అనుకుంటున్నాను ఒక చెట్టు మొద్ద. సో అక్కడైతే తగిన రెండు అంటే రెండు పొరలు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. సో అంటే అది సిమెంట్ కాదండి, అది కొన్ని అంటే సున్నం కొట్టేస్తున్నారు అంతవరకే. బాగా గమనించవచ్చు పైన అయితే మీరు. సో చాలా అంటే చాలా గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చు. మనం కోటాన్ని కోటి రూపాయలు పెట్టి మనం ఇల్లు వేపిస్తాము, కానీ ఎక్కడో ఒక దగ్గర సింకే ఒక చుక్క అయినా కారుతుంటుంది. కానీ బట్ ఇక్కడ పెద్ద వర్షం వచ్చినా కూడా ఇక్కడ ఒక చుక్క అంటే చుక్క కారదండి. చాలా ఒక గొప్ప విశేషం అని చెప్పుకోవచ్చు. మీరు చాలా వరకు గమనించవచ్చు అంటే ఇవి ఒక్కొక్కటి ఈ మొద్ద అండి. ఈ చెట్టు వచ్చేసి వేగం అంటే ఒక చెట్టు కొమ్మలో నరికి వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో అంటే పాతకాలం పద్ధతి అండి, చెప్పాను కదా ఫస్ట్ వచ్చేసి. నేనైతే చెప్పాను కదా ఒక 57 నుంచి 40 వరకు అడుగులు ఉంటుందని. సో ఆ గోడ ఇదేనండి, మీరు గమనించవచ్చు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, అంటే ఎటువంటి సిమెంట్ లేకుండా ఒక రాయికి రాయి పొందించి కట్టడం జరిగిందండి, మీరు బాగా గమనించవచ్చు. సో నా వెనకలు కూడా ఉన్నారు ఇండ్లు కూడా అండి. పైన ఏమాత్రమే కానీ స్లాబ్ ఉండదు, ఒక రాయికి రాయి పొందడం జరుగుతుంది అంతే. సో అంటే ఇక్కడ చూడవచ్చు మీరు, అంటే కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న అక్కడ అంటే గోడలోంచి చెట్లు కూడా వచ్చినాయి ఇక్కడ. సో అంటే మనము ఇప్పుడు అంటే ఫుల్ అయిపోతే వైట్ బార్డర్ వచ్చాక కానీ ఇక్కడ చిన్న చిన్నవి పెట్టారు. సో చిన్న చిన్న చెట్లు కూడా మొలిచినాయి పైన.
చాలా పాతకాలం పద్ధతి. సో అంటే ఇక్కడ చూసారా, సో ఇదంటే ఇక్కడ వాటర్ ఎక్కువ ఫుల్ అయిపోతే కింద రిటర్న్ బయటకు వస్తున్నాయండి ఇట్లోంచి. అది జవాచో ఏదో అంటారు మన ఆంధ్రాలోన. సో ప్రతి ఒక్కటి రాయి ఉందండి పైన, ఏమాత్రం స్లాబ్ లేదు, చాలా పెద్ద ఇండ్లు ఇది. మీరు గమనించవచ్చు అంటే బయట నిలబడుకోవడానికి అంటే పాతకాలం లాంటి ఈ పద్ధతి అండి, అంటే అప్పట్లో నా స్టేరింగ్. సో ఇంకొక విశేషం ఏమంటే ఇక్కడ చాలా పెద్ద వాకిలి ఉంది, మీరు చూడవచ్చు. ఏనుగంటే ఏనుగు వచ్చేసి తొండమండి అది. మీరు అంటే అది, సో మన కాలంలో అంటే కిటికీలు చూసినాం కానీ ఇక్కడ వెరైటీ కిటికీలు అండి. చూడొచ్చు మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రూపకల్పన చేయడం జరుగుతుంది. అంటే ఒక రాయికి అమర్చి అక్కడ పెట్టినారు. సో మీరు బాగా గమనించండి. సో అక్కడ 1, 2, 3, 4 వాకిలు అంటే 4 కిటికీలు, ఒక్కొక్క కిటికీ ఒక స్టైల్, అంటే ఏమాత్రం సిమెంట్ లేదండి, కట్టడం పాత కట్టడం. తీసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ మీరైతే బాగా గమనించవచ్చు, అంటే ఒక రాయి మీద రాయి ఇండ్లు కట్టినారండి, బాగా గమనించవచ్చు. చూడవచ్చు మీరు ప్రతి ఒక్క ఇండ్లు ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇదైతే ఇక చూడవచ్చు, ఒక రాయి స్టెప్ అంటే ఒక రాయి ఇట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ దాని మీద ఒక రాయి అట్లా అమర్చుతారు పై నుంచి కింది వరకు. ఏ మాత్రమే కానీ సిమెంట్ లేదని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరైతే చూసిండ్రు పాతకాలం భయం అంటే అంటే ఇది ఒక భూమి మీద అని మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. మీరు బాగా గమనించవచ్చు చాలా ప్రత్యేకత అంటే ఇక్కడ చూడవచ్చు కింద. ఒక అమేజింగ్ అని చెప్పుకోవచ్చు ఇది. సూపర్ ఉందండి ఇక్కడ ఎదిగిన పల్లెటూరు బావ అంటే ఇవేనండి, చాలా ఒక ఆశ్చర్యకర విషయం అని చెప్పుకోవచ్చు. ఎంత చక్కగా అంటే రౌండ్ ఎంత బాగా మీరు గమనించవచ్చు చుట్టూ. అందులో బావిలో నీళ్ళు అంటే చిన్న చిన్న కూడా పడిపోయినాయి బిందులు. సో ఇదండి ఇక్కడ బావి, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చాలా అంటే గమనించవచ్చు పైన చూసుకునొచ్చు, ఏమాత్రమే కానీ అంటే ఇక్కడ స్లాబ్ అనేది మాత్రం లేదని చెప్పుకోవచ్చు. చాలా గమనించవచ్చు మీరు చూడండి ఇక్కడ ఈ సైడ్ అంటే కింద కేవలం ఒక కట్ల పైన మాత్రమే. సో మీరు చాలా బాగా గమనించవచ్చు. కొద్దిగా చీకటి ఉంది ఇక్కడ అంటే లోపలికి వచ్చేసాం కాబట్టి, మీకు చెప్పాను కదా కరెంటు కూడా ఆశించరని. సో కరెంటు కూడా లేదని చెప్పుకోవచ్చు. సో అంటే ఒక చెట్టు అండి, ఒక చెట్టు మీరు బాగా ఇక్కడ చూడవచ్చు, ఒక చెట్టు కొమ్మ, అది ఒక చెట్టు కొమ్మ. సో ఆ సపోర్టింగ్ అంటే మధ్యలో ఇంటికి ఇచ్చారు. సో మీరు చాలా బాగా గమనించవచ్చు, ఒక చిన్న అంటే ఒక చెట్టు కొమ్మ అది కట్ చేసి సో అక్కడి నుంచి ఇక్కడికి. ఫ్రెండ్స్ మీరైతే చాలా అంటే గమనించవచ్చు ఇక్కడ చాలా
చిన్న అంటే చిన్న ఒక చిన్న బాగుంది. సో ఫ్రెండ్స్ మీరైతే గమనించవచ్చు, అంటే ఒక కట్టు మీద మీరు బాగా గమనించవచ్చు, ఒక కట్టు మీద ఒక రాయి, సో ఇంకొక రాయి, ఇంకొక రాయి, ఇలా ఒకటి మీద ఒకటి. సో లోపల ఎలా ఉందో దగ్గర చూద్దాం. కుడుతున్నాం, చిన్న గుడిసెలను చెప్పుకున్నచ్చు, చిన్న చిన్న. సో ఇవంటే రైతులకైతే ఐడియా ఉండొచ్చు అని చెప్పుకున్నచ్చు. ఇది దెంతులు పట్టేది అండి, పాతకాలం పద్ధతి. అంటే మన సైడు వేరు ఉంటాయి, ఆంధ్రాలో కర్ణాటకలో వేరు ఉంటాయి. అంటే గడ్డి ఉంటే చేనులోన. సో అంటే దెంతులు అంటే ఐడియా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. దెంతులు పట్టేవని చెప్పుకున్నచ్చు ఇవి. అంటే గడ్డి చేనులో చెట్టుపక్కల గడ్డి వస్తే గిన కరెక్టు లైన్ ప్రకారం పోతే గిన కట్ అయిపోతుంది. సో అవేనండి దెంతులు. అంటే ఇవి పాతకాలం పద్ధతి దెంతులు అని చెప్పి.